मेगा हरितहारम कार्यक्रमंनु पुरस्करिंचुकोनी टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट मंत्री केटीआर पुट्टिनरोजु संदर्भंगा कोटि वृक्षार्चनलो भागंगा मोक्कलु नाटी केटीआर की बर्थडे शुभाकांक्षलु तेलियजेशारु। चेगुंट एंपीपी मासुल श्रीनिवास मेदक जिल्ला चेगुंट मंडलंलोनि पलु ग्रामाल्लो ऐटी शाखा मंत्री टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट कल्वकुंट्ल तारक रामाराव जन्मदिनं पुरस्करिंचुकोनी राज्यसभा सभ्युडु जोगिनिपल्लि संतोष कुमार इच्चिन ग्रीन इंडिया चालेंज लो भागंगा मोक्कलु नाटे कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని చేగుంట పరిధిలో వివిధ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము, మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। కేటీఆర్ సారథ్యంలో ఐటీ రంగంతో పాటు రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, చేగుంట పరపతి సంఘం చైర్మన్ స్వామి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, స్పెషల్ అధికారి జయరాజ్, ఎంపీడీఓ ఉమాదేవి, కార్యదర్శి రాణి, ఏఈఓ శోభ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। కేసీఆర్ గారి ఏకైక పుత్రుడు మరి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి ముక్కోటి వృక్షాల ఈరోజు తెలంగాణ రాష్ట్ర యావత్తు మరి ప్రతి గ్రామంలో 3000 నుంచి 30000 20000 మొక్కలు నాటడం జరుగుతుంది। ప్రతి గ్రామ పంచాయతీలో నాటడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు మండల కేంద్రంలోని మరి మండలంలోని మరి ఏఎంసీ చైర్మన్ మరి అలాగే ఎంపీటీసీ సొసైటీ చైర్మన్ సంజీవ్ స్వామి, మరి స్పెషల్ ఆఫీసర్ జయరాజ్ సార్, ఎంపీడీఓ మేడం మరియు మరి అధికారులు, మరి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మరి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది। మరి ఈ యొక్క మెగా ప్లాంటేషన్ మరి తెలంగాణలోనే మరి చేగుండ మండల్ మూడో స్థానంలో ఉంటుందని ఇప్పుడే మా స్పెషల్ ఆఫీసర్ తెలియజేశారు। మరి ఈసారి మూడో స్థానంలో ఉంటే మరి ఇంకా మరి వచ్చే సంవత్సరం ఆ రెండో స్థానానికి లేదా మొదటి స్థానంలో ఉండేలాగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం। ఐటీ శాఖ మంత్రి వర్యులు మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన ఏపీపీ ఆవరణలో మన ఏపీపీ గారి అధ్యక్షతన మనము ఈ కార్యక్రమం మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది। ఇది ప్రతి గ్రామంలో నాటి పర్యావరణం కాపాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। అదేవిధంగా కేటీఆర్ గారికి మన చేగుంట మండల తరపు నుంచి అందరికీ మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। మెగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినందున జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి 1000 మొక్కలకు తగ్గకుండా నాటాలని ఇదివరకే మేము మీటింగ్ కూడా చేసి ఉన్నాము। ప్లాంటింగ్ జరుగుతుంది। మన స్పెషల్ ఆఫీసర్ సార్ చెప్పినట్టు ఈరోజు మనం 100% అచ్చువైతామని అనుకుంటున్నాము। నాటిన మొక్కలను నాటడమే కాదు వాటిని ప్రాపర్గా నాటి సంరక్షించే బాధ్యత కూడా సంబంధిత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజల మీద ఉందని తెలియజేస్తూ ఈ మెగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు మండలం తరఫున గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాటిన ప్రతి మొక్కను బతికించాలని వాళ్లకు కోరుకుంటున్నాను। ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెగా ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది। జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మన చేగుంట మండలంలో ఉన్నటువంటి 28 గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీలో 1000 మొక్కలకు తగ్గకుండా మరియు కొంచెం మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత ఫారెస్ట్ ఏరియా అనుకుని ఉన్న గ్రామ పంచాయతీల్లో ఇంకా ఎక్కువ 1000 కంటే ఎక్కువ మొక్కలు నాటాలనే కార్యక్రమంలో ఈ గత 3 రోజుల నుంచి మన గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో అందరూ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ఫిట్టింగ్ కార్యక్రమము సిన్స్ 3 డేస్ నుంచి టేకప్ చేసి ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది। దీంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి 1000 మొక్కలు తగ్గకుండా ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శులు, కన్సర్న్డ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ అందరూ కూడా ఈ ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మన చేగుంట మండలంలో ఈ మెగా ప్లాంటేషన్ కార్యక్రమము దిగ్విజయంగా సాగుతుంది। సో ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో దాదాపు 30000 టార్గెట్ పెట్టుకొని ఈ సంవత్సరం ఉన్న ఈ హరితహారం కార్యక్రమంలో మన మండలానికి ఇచ్చిన టార్గెట్ కూడా ఈరోజు దాదాపు పూర్తిగా వస్తుంది। మొక్కార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో విజయవంతం చేసి ప్రతి గ్రామ పంచాయతీలో 1000 నుంచి తగ్గకుండా 2000 వరకు మొక్కలు నాటి జిల్లాలోనే ప్రథమంగా పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం। ఇందులో భాగంగా
अंदर कल युद्धम प्रवर्तिस्तू अंदर कल नाट जो अंत का मुख्य उद्देश्य मन ईटी मातीर जन्मदिन सदर्भंग नाटन जो अदे विधा मरी प्रति एटा इदे विधा नाटी मन मेदक जिले चेवंट ग्रामा मुदंश उतमता।